135 గజాల భూమి కేవలం 8 లక్షలకే, ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇద్దరు నటులు భేటీ కాబోతున్నారు. వాళ్ళెవరు? రామ్ చరణ్. ఇలా డిస్కషన్ జరుగుతుంది. త్రిబులార్ సినిమాతో ఒక కాంబోగా దేశం మొత్తాన్ని ఊపేసిన జూనియర్ ఎన్టీఆర్, అలానే రామ్ చరణ్ ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా వరద బాధితుల సహాయం విషయంలో. ఈ భేటీకి ఉన్న ప్రాధాన్యం ఏంటి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇద్దరు కలిసి వెళ్ళడం, ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకే ఫ్లైట్లో వెళ్తున్నారు, ఇద్దరు కలిసే భేటీ కాబోతున్నారు. ఏంటి ఈ భేటీకి? ఎందుకంటే రెండు విధాలుగా చూస్తే రామ్ చరణ్ గారు కలవడం అనేది పెద్దగా పొలిటికల్ ఇంపార్టెన్స్ లేదు, కానీ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కలవడం పైన మాత్రం పొలిటికల్ డిస్కషన్ అయితే నడుస్తుంది. ఎలా చూడాలి దీన్ని? డెఫినెట్గా రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి, అంటిపెట్టుకుని ఉంటాయి. సినిమాలు రాజకీయాలు ఒకటే. నటులు నటించడం వల్ల, అంటే ఆ రోజు జయలలిత గారు కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, వాళ్ళు సినిమాల్లో రాణించి రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారు మనవడుగా ఆయన తప్పులేదు. ఒకప్పుడు రాజకీయాలు ఉన్నాడు, ఇప్పుడు రాజకీయాలు లేడు. అదేవిధంగా బాబాయ్ కోసం అబ్బాయి అన్నట్టుగా ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉండే వ్యక్తి రామ్ చరణ్. కాబట్టి వీళ్ళిద్దరూ బంధం, ప్రాణ స్నేహితులు, ఇద్దరు ఫ్యామిలీస్ హ్యాపీగా బయటకు వెళ్తారు చక్కగా. త్రిబులార్లో వాళ్ళ బంధం బాగా మరింత దృఢమైపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు దేశవ్యాప్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా త్రిబులార్ ద్వారా ఆస్కార్ కెళ్ళేదానికి వీళ్ళిద్దరు యొక్క డ్యాన్స్ కావచ్చు, వీళ్ళిద్దరు ఆహ్వాలు జపాన్ టూర్ కూడా ఈ రెండు ఫ్యామిలీ కలిసి సెటిల్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూసాం. ఒక ప్రాణ స్నేహితుని కొట్టేటప్పుడు ఒక ఆ సైన్యం బ్రిటిష్ సైన్యంలో ఉండి తను కొట్టాలన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎలా చూసాం. వీళ్ళిద్దరూ ఆ విధంగా మంచి పేరు తెచ్చుకున్నారు, మంచి ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి తప్పే ఉంది. ఇద్దరు ఫస్ట్ టైం ప్రకటించింది ఇండస్ట్రీలో ఎవరింటారు? జూనియర్ ఎన్టీఆర్ఏ ఇరు రాష్ట్రాలకు 25 లక్షలు ప్రకటించారు. అదేవిధంగా ఆ తర్వాత మెగాస్టార్ గారు కూడా రామ్ చరణ్ ఇద్దరు ఇండియులుగా ప్రకటించారు. కాబట్టి ఇద్దరు ప్రాణ స్నేహితులు. కాబట్టి నిన్న బాలకృష్ణ గారు వెళ్ళాడు, ఆయన ప్రియ శిష్యులు మిగతా విశ్వక్సేన, సిద్ధు దొంగలగడ్డతో పాటు వెళ్ళి వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు అట్లా ఇచ్చారు. ఈయన 50 లక్షలు ఇచ్చాడు వాళ్ళ బావగారి కోసం. అది నిన్న జరిగింది. కాబట్టి యాదృశ్యంగా ఈరోజు వీళ్ళు వెళ్ళేదానికి ఈ రాజకీయం కొద్దిగా అంటే మీటింగ్ అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారుతుంది. ఏం మాట్లాడుకోవచ్చు? ఇక్కడ ఒకటండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలోనే చూస్తాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వస్తున్నారంటే ఇద్దరు చిరంజీవి గారు అబ్బాయి, జూనియర్ ఎన్టీఆర్ గారు మనవడు, ఎన్టీ రామారావు గారు మనవడు, జూనియర్ ఎన్టీఆర్. కాబట్టి ఆ లెగసీ అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇస్తానని వెళ్తున్నప్పుడు అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనా లేకపోతే సీఎం కాంపే ఆఫీస్లోనా ఎక్కడికైనా పోయి ఇవ్వచ్చు. ఎందుకంటే తక్షణం అభిమానులు రెండు రాష్ట్రాలు ఉంటారు కదా సార్, అది ఏ నోట్లకైనా అభిమానులు ఉంటారు. ఆ అభిమానుల ద్వారానే ఈరోజు అంత అగ్రహీణులుగా వీళ్ళు చలామణి అవుతున్నారు. కాబట్టి స్పందించే ఉదయం ఉంది కాబట్టి హీరోయిన్లకు ఎడిదిరిగి లేదని అర్థమైపోయింది. హీరోలకు ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రిగా సహాయం ఎదిగి ఇచ్చేది. వీడు నిన్న వెళ్ళాడు, ఎవరు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలింగనం చేసుకొని జూనియర్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. వేరే రాష్ట్రమైన, వేరే రాష్ట్రమే కాదు, ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రం. కాబట్టి ఇరు రాష్ట్రాల అభిమానులు ఉంటారు కాబట్టి అభిమానుల్ని సంతృప్తి ఇచ్చాడు. కోటి రూపాయలు చెక్, కోటి రూపాయలు కోటి ఇంకోటి ఇచ్చాడు. అది జూనియర్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా స్పందించే హృదయం ఉంటుంది. అదే వీళ్ళిద్దరి స్నేహితం వల్ల వీళ్ళిద్దరు కలిసి ఒకే ఫ్లైట్లో వెళ్ళినా ప్రాబ్లం లేదు, మంచి ఆహ్లాదకరమైన పొలిటికల్ డిస్కషన్ ఏమైనా జరుగుద్దా అనేది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంటే జూనియర్ రెడ్డి గారు క్రమంగా అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయింది, టీడీపీ జనసేన కూటమి మంచి ఫామ్లో ఉంది, పైగా బీజేపీ నాయకులతో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు సత్సంబంధాలు ఉన్నాయి. అమిత్ షా గారిని కలిశారు హైదరాబాద్ వచ్చినప్పుడు. సో ఇవన్నీ చూసినప్పుడు కొంచెం తను పాజిటివ్ నోట్ కింద చూడొచ్చా దీన్ని? ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా అనుకున్నా కానీ జాతీయ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ ఒక నటుడుగా గుర్తించారు ట్రిబులార్లో. అమిత్ షా గారు ప్రత్యేకంగా పిలిపించుకున్న ఓటర్లు కలిసిన మాట వాస్తవమే. ఎందుకంటే ప్రజలను ప్రభావితం చేసేవాళ్ళు ఎప్పుడు బీజేపీ అతి చూసి వ్యవహరిస్తుంది. వాళ్ళు అవార్డ్స్ విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు గుర్తింపేస్తుంది ప్రజలను ఆకర్షించేటప్పుడు. వీళ్ళు ఆ యొక్క లెగసీ వీళ్ళకు కూడా కావాలని కోరుకోవడం తప్పలేదు కదా, పార్టీలు పిలవడం తప్పలేదు. ఒకప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు, వాడివేడి ప్రసంగాలతో జూనియర్ ఎన్టీఆర్ విశేషంగా ఆకర్షించాడు, మేజర్ యాక్షన్ నుంచి బయటపడ్డాడు. కానీ ఇప్పుడు నాకు తెలిసి ఇంకో 4 సంవత్సరాల పాటు 2020 దాకా ఆయన రాజకీయాలు మాట్లాడు, ఎందుకంటే పూర్తిగా సినిమాలతోనే ఉంటాడు. ఇక ఎడిదిరిగి గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ వాళ్ళ బాబాయ్ కోసం అప్పుడప్పుడు మాట్లాడతారు, కానీ ఆయన పూర్తిగా ఆ సినిమా మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా వెళ్ళి చెయ్యి ఊపారు, కానీ ఏం చెప్పలేదు. చాలు, చెయ్యి ఊపితే చాలు. ఇక్కడ ఏంటంటే పాప, ఇక్కడ అప్లికేషన్ ఏమి లేదు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్గా రాలేదు అని చెప్పి వాళ్ళు అంటానికి ఆయన ఇష్టం, వాళ్ళు పిలవలేదు, ఈయన రాలేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం. ఇక్కడ ఏంటంటే స్వచ్ఛందంగా సేవ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా ఒక ఒక ఫ్రెండ్స్ ప్రాణస్థేయితలాగా వెళ్ళి ఈరోజు గన్నవరంలో విమానాశ్రయం దిగి చంద్రబాబు నాయుడు గారి
దగ్గరికి వెళ్ళి ఇవ్వటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచిగా ఇది 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 కథ కావాల్సిందనే ఫీల్లో వాళ్ళు ఉంటారు. సో అదే తరహాలో మరి అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్, ఆయన కూడా కోటి రూపాయలు అనౌన్స్ చేశారు కదా. సో ఆయన ఒకవేళ వెళ్తే అపాయింట్మెంట్ ఇస్తారా, ఆయన కలవడానికి ఏమో ఇబ్బందులు ఉంటాయి? ఎందుకుంటే ఏముండదు, అదే ఉండదండి రాష్ట్రాలు. ఆయన అందరూ కూడా మానవత సాయం అందించేందుకు కదిలేరు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించి పరిణామమే, దాన్ని ఎవరు విమర్శించకూడదు. ఆయన కూడా స్పందించాడు, ఇరు రాష్ట్రాలు 50 లక్షలు ఇచ్చాడు, కేరళ కూడా సాయం చేశాడు. కాబట్టి ఆయన కూడా ఐకాన్ స్టార్ కాబట్టి ఆయన కూడా వెళ్ళొచ్చు, ఆయన కూడా ఇవ్వచ్చు. దానికి మనం ఏం పేరు, ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి కలయికగా చూడాలా, రాజకీయాల గురించి కూడా చర్చ జరుగుతుంది. అంటే రాజకీయాలు అతీతంగా చూడాలి సార్ ఇక్కడ, హ్యుమానిటేరి గ్రౌండ్స్. ఎందుకంటే రాజకీయాలు పక్కన పెట్టి తోటి తెలుగు ప్రజలు ఇబ్బంది గురవుతున్నప్పుడు, సర్వస్వం కోల్పోయినప్పుడు, తన వంతు సహాయం చేసినప్పుడు ఆ మానవ దృక్పథంతో మనం చూడాలి. రైట్ రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఈ భేటీ ఖచ్చితంగా ఒక అరుదైన భేటీగానే చూడాల్సి ఉంటుంది. ఒకవైపు మెగాస్టార్ తనయుడు, మరోవైపు ఎన్టీఆర్ వారసుడు లేదా ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ అడుగు పెట్టడం అనేది ఏపీలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. అలానే అనేక మంది నటీ నటులు వరద బాధితుల్ని ఆదుకునే క్రమంలో విరాళాలు ప్రకటించారు కాబట్టి అలాంటి వారు అందరికీ అపాయింట్మెంట్ ఇస్తారు కాబట్టి ఇది కూడా అటువంటి అపాయింట్మెంట్గానే చూడాలి. రాజకీయ ప్రాధాన్యం ఎట్టి పరిస్థితిలో ఉండదని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.